వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. నందమూరి కళ్యాణరామ్కి బింబిసార సెకండ్ ఇన్నింగ్స్లా మారింది. వశిష్ట కొత్త దర్శకుడు కూడా బింబిసారను అద్భుతంగా తెరకెక్కించారు. ఆ రేంజ్ విజువల్స్ గ్రాండియర్గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. సీతారాం వంటి క్లాసిక్ సినిమా పోటీలో ఉన్నా కూడా బింబిసార సత్తా చాటుకుంది. మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా బింబిసార అందరినీ ఆగొట్టుకుంది. బింబిసార సక్సెస్ మీద కళ్యాణరామ్ ముందు నుంచి కూడా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. రెండో పార్ట్లో ఎన్టీఆర్ కూడా నటిస్తాడని ఎప్పుడో చెప్పేశాడు. కానీ మధ్యలో చాలా జరిగిపోయాయి. బింబిసార 2 ప్రాజెక్ట్ నుంచి వశిష్ట వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తుంది. కానీ సింపుల్గా క్రియేటివ్, డిఫెన్సివ్గా అని అనుకున్నారు. మెగా కాంపౌండ్ నుంచి కాల్ రావడం, చిరంజీవితో సినిమా ఓకే అవడంతోనే వశిష్ట అలా బింబిసార 2 నుంచి వదిలి వెళ్ళిపోయాడని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. బింబిసార 2 ప్రాజెక్ట్కి ప్రస్తుతం వేరే దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. రొమాంటిక్ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటుకున్న అనిల్ బింబిసార 2ను తీస్తున్నాడు. అతను ఇంతకుముందు VFX సూపర్విజన్ చేస్తుండేవాడు. బింబిసార కూడా పనిచేసినట్టుగా ఉన్నాడు. అందుకే ఈ రెండో పార్ట్కి అతన్ని తీసుకున్నట్టుగా సమాచారం. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కళ్యాణరామ్కి వశిష్ట బర్త్డే విషెస్ చెప్పాడు. మా బింబిసార్లకు వారికి జన్మదిన శుభాకాంక్షలను ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ మీద నందమూరి ఫ్రెండ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత ప్రేమ ఉంటే బింబిసార 2 నువ్వే తీయొచ్చుగా అని నిలదీస్తున్నారు. మెగా కాంపౌండ్తో జాగ్రత్త, సినిమా ఫ్లాప్ అయితే కెరీర్ ఖతం చేస్తారు అని ఒకరు, హిట్ అయితే వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు, ఫ్లాప్ అయితే నీ ఖాతాలో పడేస్తారు, జాగ్రత్త అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక చాలామంది నెటిజన్లు మాత్రం బింబిసార 2ని కూడా నువ్వే తీసేయన్నా అని రిక్వెస్ట్లు పెడుతున్నారు.